హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీతో షేర్ చేయబెట్టేసి వాట్సాప్ స్టేటస్ వీడియో కానీ ఫోటో కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగారు. సో నేను వాళ్ళకి ఏంటంటే నేను పర్సనల్ షేర్ చేయడం వల్ల వాళ్ళు డైరెక్ట్ చేసుకున్నారు, కానీ అదే వాళ్ళ మొబైల్ నుంచే నేను ఏమన్నా పెట్టినా కానీ వాళ్ళు ఏమన్నా స్టేటస్లో పెట్టిన వీడియో కానీ ఫోటో కానీ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒకసారి మనకు ఏదైతే డౌన్లోడ్ చేయాలనుకుంటే మా ఫోటోని ఒకసారి చూడండి. నేను ఎగ్జాంపుల్గా మీకు లైవ్లో చూపెడతాను ఏమైనా ఉన్నాయేమో. సో ఫ్రెండ్స్ చూద్దాం ఆయన పాట ఇట్లా. సో ఫ్రెండ్స్, ఇక ఈ మేడే శుభాకాంక్షలు అనే ఫోటో డౌన్లోడ్ చేద్దాం. సో ఫోటో కంటే వీడియో డౌన్లోడ్ చేద్దాం, మనం వీడియో చూద్దాం. యా, ఇది ఒకరు పెట్టారు. సో మేడే కార్మిక దినోత్సవం అని ఒక ఫోటో ఉంది. సో అది మనం డౌన్లోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫైల్ మేనేజర్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాక మీకు ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఖచ్చితంగా సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్ వెళ్ళాక ఇక్కడ చూడండి, షో హిడెన్ ఫైల్స్ అని ఆన్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ ఎప్పుడైతే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోక ముందు వరకు ఆన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఆఫ్లో ఉంటుంది, ఆన్లో పెట్టుకోండి. సో ఆండ్రాయిడ్ కానీ, సో ఆన్లో పెట్టుకున్నాక మీరు ఏంటంటే ఇక్కడ మీకు ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్ తెలుసు కదా మీ అందరికీ. సో ఫైల్స్కి వెళ్ళాక మీరు వాట్సాప్ స్టేటస్కి వెళ్ళండి, వాట్సాప్ అనే ఫోల్డర్కి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, వాట్సాప్ ఫోల్డర్ ఒకటి ఉంది. నాకు ఇక్కడ చూశారు, గమనించారు మీరు, ఇక్కడ వాట్సాప్ అని ఒక ఫోల్డర్ ఉంది. సో దాన్ని క్లిక్ చేశాను. దాన్ని క్లిక్ చేశాక మీడియా అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ, మీడియా. సో మీడియా అనే క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఏముందంటే వాల్పేపర్ పైన స్టేటసెస్ కింద. సో ఇక్కడ ఏంటంటే గమనించవచ్చు మీరు, డేట్ వచ్చేసి 49 ఐటమ్స్ ఉంటే 49 మెంబర్స్ అనుకుంటాను పెట్టింది. సో 5 May 2021. సో ఇప్పటివరకు చూద్దాం. సో ఇప్పుడు నేనేంది ఒక ఫోటో అనేది డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా. ఏది యా ఫ్రెండ్స్, ఒకటి మీ ఇంతకుముందు చెప్పాను కదా, సో మేడే ఫోటో, మేడే కార్మిక దినోత్సవం అనేది ఇది ఒకటి దొరికింది. సో దాంతోపాటు మనం చూద్దాం. యా ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇది నీ ఫోటో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే డౌన్లోడ్ చేసుకుందాం అని. ఇప్పుడు నేను అతను పోయి నేను అడగలేను కదా. సో దీన్ని ఏం లేదు, సింపుల్గా షేర్ అనే ఆప్షన్ కొట్టి మీరు ఎక్కడికంటే అక్కడికి వాట్సాప్ అయితే వాట్సాప్, టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్, మీ ఇష్టం, అది ఎక్కడికంటే అక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫోటో వరకు. సో వీడియో వరకు చూద్దాం, క్లారిటీగా ఒకసారి గమనించాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇందులో చాలా వరకు దొరకదు. ఇంతకుముందు ఒక వీడియో చూపెట్టాను మీకు, ఇది ఇది ఆ వీడియో. సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఇంతకుముందు మీకు ఈ వీడియో చూపెట్టాను కదా. సో ఈ వీడియోని మనం డౌన్లోడ్ చేద్దాం, అంటే ఐ మీన్ ఎక్కడికంటే అక్కడికి కావాలంటే మనం షేర్ చేయవచ్చు. సో ఇది కదా, సో ఇక్కడ చూడండి మీరు కాపీ చేసుకోవాలి. మోర్లోకి వెళ్తే షేర్ ఆప్షన్ ఏమైనా ఉందో వద్దో. సో లేదు, కాపీ ప్రసంగ అయితే కాపీ ఆప్షన్ మాత్రమే ఉంది. సో కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ఎక్కడ కావాలి మీరు ఎక్కడైతే ఫైల్ కావాలంటే ఆ ఫైల్ మూవ్ చేసుకోవచ్చు, లేకపోతే సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, సెండ్ అనే ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు. చూసారు కదా, సో మీరు ఎక్కడంటే అక్కడికి, మీకు వాట్సాప్ అయితే వాట్సాప్, టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్, ఎక్కడంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. సో ప్రసంగ అది ఎక్కడుందో నాకు దొరుకుతుంది వేరే ఫైల్, అది మీకు చూపెడతాను. ఇప్పుడు మీకు ఇదైతే చూపెట్టాను కదా, ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూడండి క్లారిటీగా, ఇక్కడ వీడియో చూడండి, మీకు స్టేటస్లో చూపెడతాను. సో ఇది మేడే శుభాకాంక్షలు ఉంది. ఈ వీడియో మీకు స్టేటస్ ఉందో లేదా మరోసారి కన్ఫర్మ్ చేస్తాను. ఇక్కడ మీరు నేను ఆల్రెడీ సెండ్ చేశాను వేరే దానికి. కావాలంటే పని చేద్దాం, మనం ఒక ఈ వీడియోని మనం డమ్మీ ఫోల్డర్లో పంపిద్దాం వాట్సాప్లోకే, మీకు అక్కడ చూపెడతాను. యా టీపీ వెబ్ వైడ్ అంటే ఉంటుంది. సో దీంట్లోకి నేను పంపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే నేను యాక్చువల్గా అక్కడ నుంచి నేను ఏదైతే ఈ ఫైల్ని డౌన్లోడ్ చేశానో అది ఇక్కడ నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఇది స్టేటస్లో ఉందా లేదా చూద్దాం. నేను అయితే నేనేమి కొత్తగా పెట్టింది కాదు. ఇక్కడ చూడండి, ఆ ఫోటో ఈ ఫోటో ఆ వీడియో ఈ వీడియో సేమ్. సో ఇలా మీరు మీకు నచ్చిన వాటిని వాట్సాప్ స్టేటస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.